కుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం నుంచి సోదరి రమ మాట్లాడుతున్నానండి. ఇప్పుడు రాబోతున్నటువంటి మహాశివరాత్రి శుభ సందర్భంగా యావత్ ప్రజానీకానికి, భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తూ, యావత్ ప్రపంచంలో ఉన్న బ్రహ్మకుమారి సేవా కేంద్రాల్లో 81వ త్రిమూర్తి శివజయంతిగా ఈ మహాశివరాత్రిని మేము జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్క సేవా కేంద్రం వారు వాడవాడల్లా వీధి వీధుల్లో కూడా సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని తెలియచేసేందుకు ఒక సచిత్ర ఆధ్యాత్మిక ప్రదర్శనలను ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఏర్పాటు చేస్తున్నారండి. మరి ఈ యొక్క 81వ త్రిమూర్తి శివజయంతి అనగా పరమాత్మ శివుని యొక్క దివ్య అవతరణ, ప్రజాపిత బ్రహ్మ యొక్క మానవ శరీరంలో 1936 సంవత్సరంలో జరిగిన కారణంగా ఇప్పటికీ 80 సంవత్సరాలు పూర్తయిపోయి 81వ త్రిమూర్తి శివజయంతిగా దీనిని మేము పరిగణించడం జరుగుతూ ఉంది. ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తులైన మనమందరం కూడా అంత క్రితం ఏ విధంగా ఉపవాసం జాగరణాదులను చేస్తూ వచ్చాం, దానిలో గల అంతరార్థాన్ని బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో చాలా చక్కని రీతిలో అందరికీ కూడా మనం చేస్తున్నటువంటి కర్మకాండ వెనకాలన్న అంతరార్థాన్ని అందరికీ తెలియచేయడం జరుగుతుంది. విశేషంగా ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క ప్రదర్శన, ఆధ్యాత్మిక సచిత్ర ప్రదర్శన, ఆ తర్వాత సహస్ర జ్యోతుల యొక్క అర్చన, సహస్ర జ్యోతుల ప్రజ్వలన కార్యక్రమం, రాత్రి తెల్లవార్లు కూడా జాగరణ కార్యక్రమాల్లో వచ్చే భక్తులందరికీ కూడా ఈశ్వరీయ జ్ఞానాన్ని ప్రసాదించడం, విశేషంగా ఈరోజు ప్రపంచంలో బ్రహ్మకుమారీసు చేసేటువంటి కర్తవ్యాలు, విశేషంగా మేము విశాఖపట్నంలో హెచ్బి కాలనీ సేవా కేంద్రంలో రాజయోగ మెడిటేషన్ సేవా కేంద్రం యొక్క ప్రాంగణంలోనే ఒక ఆధ్యాత్మిక సచిత్ర ప్రదర్శనని ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ఏర్పాటు చేశాము.